சேனலை சப்ஸ்கிரைப் பண்ணிக்கூட நான் வீடியோ போடா. చూసారు కదా ఫ్రెండ్స్, ఆ వీడియో మీ ఫోటోతో ఎలా ఎడిట్ చేయాలనేది ఈరోజు వీడియో. చాలా ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా ఉంటుంది. ముందుగా మీరు కైన్మాస్టర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత క్రియేట్ నౌ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ సైజ్ సెలెక్ట్ చేసుకొని 16:9 సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ హౌస్ లింక్ నేను కింద నా టెలిగ్రామ్ ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని మీరు ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దీన్ని 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకోండి. 30 సెకండ్స్కి డ్రాగ్ చేసుకున్న తర్వాత లేయర్ మీద క్లిక్ చేసి మీడియమే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ మీ ఫోటోలు ఏదైతే ఉంటాయో అవి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఉండాలి. అంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలనేది ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పిన, ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంటే మీ ఫోటో ఉండి మీ బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనేది ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ ఏం చేస్తారంటే మీ PNG ఫోటో ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసి ఇక్కడ కీ సింబల్ యాడ్ చేసుకొని దాన్ని ఎట్లయితే ఇట్లా డ్రాగ్ చేసుకున్నానో అట్లనే డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకున్న తర్వాత నేను మీకు ఈ స్మోక్ ఎఫెక్ట్ కూడా నేను నా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇది యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్లో మీరు స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని దీన్ని ఫుల్ డ్రాగ్ చేసుకోండి. ఫుల్ డ్రాగ్ చేసుకొని ఒకసారి ప్లే చేసి చూసుకోండి. ఇలా మీ ఫోటో ఏదైతే ఉందో అది మూవ్ అవుతూ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియం మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ లిరిక్స్ ఏవైతే ఉంటాయో ఈ లిరిక్స్ ఎట్లా ఎడిట్ చేయాలి, ఇంతకు ఆ లిరిక్స్ ఎట్లా ఎడిట్ చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరు ఆ లిరిక్ PNG సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. కీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత దాన్ని మీరు రైట్ సైడ్ నుండి మిడిల్లోకి దాన్ని డ్రాగ్ చేసుకోండి. మూవింగ్ ఆప్షన్ వస్తుంది, యానిమేషన్ వస్తుంది దీనికి. అట్లా యానిమేషన్ అయితే సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీరు ఆ PNG మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సెండ్ టు బ్యాక్ అని ఉంటుంది ఆప్షను. అది క్లిక్ చేసిన తర్వాత ఆ లిరిక్ ఏదైతే PNG ఉందో మీ ఫోటో వెనకకి వెళ్ళిపోతుంది అనమాట. వెనక్కి వెళ్ళిపోతుంది, చూస్తున్నారు కదా, ఇట్లా మీ ఫోటో వెనక్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మ్యూజిక్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సాంగ్ పెట్టాలనుకుంటున్నాను, ఆ సాంగ్ సెలెక్ట్ చేసుకోండి. కరెక్ట్గా ఆ లిరిక్ ఇప్పుడు పాటకి ఎక్కడ దాకా అయితే ఆ లిరిక్ ఉందో అక్కడ దాకా అయితే దాన్ని. ఇప్పుడు నేను భీమ్లా నాయక్ పాట అయితే తీసుకున్నాను. భీమ్లా నాయక్లో ఎవడైనా ఆ లిరిక్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మీద పెట్టుకోండి. అంటే హైట్లో, అంటే మీ హెడ్ ఉంటుంది కదా అక్కడ కొంచెం హైట్లో పెట్టుకోండి. పెట్టుకుంటే వస్తుంది లిరిక్ అనేది. దాన్ని మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకున్న తర్వాత మీకు మీడియా ఆప్షన్ వస్తుంది. మీడియా ఆప్షన్లోకి వెళ్ళి సెకండ్ లిరిక్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఆ డూప్లికేట్ దాన్ని కొంచెం ఫస్ట్ లిరిక్ దాన్ని వెనకాల వచ్చేటట్టు చూసుకోండి. ఇంకా డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తారంటే ముందలకు పెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ లిరిక్ అనేది మీ ఫోటో వెనకాల వచ్చింది కదా, ఈ లిరిక్ ఫోటో ముందలు రావాలి. ఇప్పుడు ఈ లిరిక్ అనేది మీదకి వెళ్తుంది, చూస్తున్నాను. మీ కీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని అక్కడ మీకు ప్లస్ అండ్ మైనస్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని మళ్ళీ దీనిలానే రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి డ్రాగ్ చేసుకోండి. మీ ఫోటో ఇంకా అన్ని లిరిక్స్ అనేది మూవ్ అవుతూ వస్తుంటాయి అన్నమాట. భీమ్లా నాయక్ పాటలో ఉన్నట్టుగానే ఉంటుంది, అంటే యాస్టీస్ ముందుకు పోస్ట్ కానీ మ్యాక్సిమం అలానే ఉంటుంది. మీరు చూసినంత షేప్ అలానే అనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ థర్డ్ లిరిక్ కూడా అట్లనే సెలెక్ట్ చేసుకోండి. థర్డ్ లిరిక్ కూడా సేమ్ అట్లనే సెలెక్ట్ చేసుకొని ఈసారి లెఫ్ట్ నుండి రైట్కి డ్రాగ్ చేసుకోండి.
లెఫ్ట్ నుండి రైట్కి డ్రాగ్ చేసుకునేలాగా కీ సింబల్స్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీకు మీద త్రీ డాట్స్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఆ లిరిక్ అనేది ఫోటో ఎడిటర్ తెలుపుకోలే. త్రీ డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత సెండ్ టు బ్యాక్ మీద క్లిక్ చేయండి. ఆ లిరిక్ అనేది మీ ఫోటో వెనకాల చూసారుగా. ఇప్పుడు ఆ కరెక్ట్గా మీరు దాన్ని అయితే కరెక్ట్గా సెట్ చేసుకొని అప్పుడే కరెక్ట్గా వస్తుంది అన్నమాట లిరిక్స్ అనేవి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు లేయర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు లాస్ట్కి బేసిక్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిలో మీరు బ్లర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. బ్లర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఇక్కడ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఎట్లా అంటే ఆ లిరిక్స్ మీ ఫోటో ఏదవుతుందో అవన్నీ దానికన్నా వెనకకి వెళ్ళి బ్లర్ కనిపిస్తుంది. అట్లా కనిపిస్తేనే చూడడానికి బాగుంటుంది. ఇది మీకు ఎగ్జాంపుల్గా చూపెట్టడానికి నేను మూడో సెలెక్ట్ చేసుకుంటాం. మళ్ళీ ఫస్ట్కి తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత మీకు ఇక్కడ లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నేను మీకు ఈ బైక్ పిఎన్జీ కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని యాడ్ చేసుకోండి. బుల్లెట్ బైక్ పిఎన్జీ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇక్కడ మీకు దాన్ని క్లిక్ చేస్తే మీకు కీ సింబల్ అయితే కనిపిస్తుంది. కీ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్టార్టింగ్లో పెట్టుకొని మళ్ళీ ఫోటో ఎండింగ్లోకి వచ్చిన తర్వాత కొంచెం లెఫ్ట్ నుండి రైట్కి డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకుంటే అది కూడా యానిమేషన్ లాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని సెండ్ టు బ్యాక్వర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. త్రీ డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత సెండ్ టు బ్యాక్వర్డ్ అనే దాని మీద క్లిక్ చేసుకోండి. సెండ్ టు బ్యాక్వర్డ్ మీద క్లిక్ చేసుకుంటే ఆ స్మోక్ ఎఫెక్ట్ ఏదవుతుందో స్మోక్ ఎఫెక్ట్ ముందరకు వస్తుంది. ఆ బుల్లెట్ పిఎన్జీ ఫోటో ఏదైతే ఉందో అది బ్యాక్ వెళ్ళిపోతుంది అన్నమాట. దాన్ని క్లిక్ చేసిన తర్వాత కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి కలర్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి కరెక్ట్గా. అప్పుడే వెనకాల ఉన్న లొకేషన్కి తగ్గట్టుగా వస్తుంది. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీ ఇంకో ఏదైనా ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మీడియం క్లిక్ చేసిన తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలని అయితే నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పిన ఆ వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సరే ఆ ఫోటోలో మీ ఫోటో ఉండి బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలనేది ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం. అక్కడికి వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి ఒకసారి. ఇట్లా మీ ఫోటో ఇంకో ఫోటో ఏదైతుందో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా లెఫ్ట్ నుండి రైట్కి ఆ బుల్లెట్ బైక్ పిఎన్జీ ఎట్లయితే వచ్చిందో సేమ్ అట్లానే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఇంకో లిరిక్ కూడా అట్లనే చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దానికి ఇక్కడ యానిమేషన్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఫేడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కీ సింబల్ యాడ్ చేసుకొని దాన్ని లెఫ్ట్ నుండి రైట్కి అయితే డ్రాగ్ చేసుకోండి. ఆ బుల్లెట్ పిఎన్జీ ఇంకా మీ ఫోటో పిఎన్జీ ఎట్లయితే వచ్చినా అట్లా డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకున్న తర్వాత త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్వర్డ్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఎట్లా అంటే మీ ఫోటో ఏదైతే ఉందో వస్తుందన్నమాట. యానిమేషన్ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ లిరిక్ ఏడదాకా ఉందో ఆడదాకైతే దాన్ని కట్ చేసుకోండి. యానిమేషన్ చేసుకున్నారు కదా, యానిమేషన్ చేసుకున్న తర్వాత దాన్ని కట్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఇంకో లిరిక్ యాడ్ చేయాలి కాబట్టి దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇంకో లిరిక్ యాడ్ చేసుకోండి. లిరిక్ యాడ్ చేసుకొని దాన్ని కూడా సేమ్ అంటే ఇందాక దానికి ఎట్లయితే ఇట్లా వస్తుందన్నమాట. ఇవి చూడడానికి సేమ్ ఈ వీడియో చూడడానికి సేమ్ మన భీమ్ల నాయక్ పాటలానే ఉంటుంది.
పాటకు తగ్గట్టు కరెక్ట్గా మీరు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోవడం కరెక్ట్గా వస్తుంది. మీద ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత షేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీ గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.